దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తాజా సినిమా ఆర్ఆర్ఆర్ అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజమౌళి తెరకెక్కించిన సినిమా ఇది. అయితే ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ మూవీ మాన్యా ఇంకా తగ్గలేదు. అయితే ఈ సినిమా విడుదలై ఇప్పటికీ 11 రోజులైంది. అయినప్పటికీ ఈ సినిమా నిలకడైన కలెక్షన్స్ సాధిస్తూ ట్రేడ్ వర్గాల వారిని ఆశ్చర్యపరుస్తోంది. ఇక ఈ సినిమా అటు ఓవర్సీస్ లోను ఇటు ఇండియా వైడ్ గాను తన సత్తా చాటుకుంటోంది. అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ 750 కోట్లు పైగానే కలెక్షన్స్ సాధించి ఈ సినిమా బాలీవుడ్ లో 200 కోట్ల దిశగా దూసుకుపోతోంది. ఇక అసలు విషయం ఏమిటంటే అన్ని చోట్ల రికార్డు కలెక్షన్స్ రాబట్టిన ట్రిపుల్ ఆర్ చిత్రం మరో విశేషంగా కూడా తన పేరిట అరుదైన రికార్డును నెలకొల్పింది. ఇక అదేంటంటే ప్రముఖ ఇంటర్నేషనల్ మూవీ డేటాబేస్ సంస్థలో ప్రస్తుతం మోస్ట్ పాపులర్ సినిమాల లిస్టులో టాప్ 5 లో నిలిచిన ఏకైక ఇండియన్ సినిమాగా ఆర్ఆర్ఆర్ఆర్ నిలిచింది. అయితే అంతేకాదు, ఇతర హాలీవుడ్ సినిమాల్ని మించి ట్రిపుల్ ఆర్ కే ఎక్కువ రేటింగ్ రావడంతో మరో ఆసక్తికరమైన అంశం. అయితే ఈ లిస్టులో ఇటీవల ఆస్కర్ అవార్డు సాధించిన కోడా చిత్రం మొదటి స్థానంలో ఉండగా డెత్ ఆన్ ది నైల్, మార్బియస్, బ్యాట్ మ్యాన్ తర్వాత స్థానాల్లో ట్రిపుల్ ఆర్ నిలిచింది. ఇకపోతే ఈ లిస్టులో ట్రిపుల్ ఆర్ మినహా మరో భారతీయ చిత్రానికి స్థానం లేకపోవడం గమనార్హం. కాగా రాజమౌళి దర్శకత్వ ప్రతిభ, తారక్ చెర్రీల అభినయ విన్యాసం, అబ్బురపరిచే గ్రాఫిక్స్ మాయాజాలం ఈ సినిమాను ప్రపంచ చిత్రాల సరసన నిలబెట్టాయని వేరే చెప్పాల్సిన పని లేదు.